अंदर की नमस्कार शुभ सायंत्र प्रश्न जवाब कार्यक्रम की स्वागत सुस्वागत देवान स्टडी सर्किल को स्वागत सुस्वागत मुख्य मे मुक राव मुख्य उद्देश्य चाल मंदिर लक्ष्य वेपू मन पै अना कल నిజం చేయాలనే ఒక తపనతో ఆత్రుతతో చాలా మంది తమ యొక్క లక్ష్యాన్ని సాధించాలనే ఒక పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు. అలాంటి ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల సౌకర్యార్థం అంటే ఇంకా ఏ పనులైనా అంటే ఏ వృత్తులలోనైనా వారు విజయాలు సాధించాలంటే ముఖ్యంగా ఈ రోజు మీ ముందుకు విజయానికి 10 మార్గదర్శకాలు అనే ముఖ్యమైనటువంటి విజయానికి 10 మార్గదర్శకాలు అనే ముఖ్యమైనటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఓకేనా? విజయానికి 10 మార్గదర్శకాలు మరి ఏంటి? ఈ 10 మార్గదర్శకాలు మనం పాటిస్తే విజయం సాధించినట్లేనా? ఒకసారి మనం ఈ 10 మార్గదర్శకాల గురించి మనం చూద్దాం. చూడండి, ఒకటి, మనం దేనికోసం అయితే నిరంతరం ప్రయత్నిస్తూ ఉండి చివరకు సాధించేదే విజయం. अंटे मन देश कोसम निरंतर प्रयत्न चस्ता मर मन चवरक साधे विजय विजय मन लक्ष्य कोसमें मन निरंतर मन ओक प्रयत्ना मन सातू चवरक साधे विजय यह विजय प्रती कल नैन आ भगवंत को वीडियो चूसरी प्रती खचिता మనం దేనికోసమైతే నిరంతరం ప్రయత్నిస్తూ ఉండి చివరకు సాధించే విజయం ఆ విజయం మీ అందరికీ కూడా కలగాలని కోరుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ రెండోది, విజయానికి ప్రాథమిక సూత్రం నీ మీద విశ్వాసం ఉంచుకొని నీ సామర్థ్యాన్ని నమ్ముకో. విజయానికి ప్రాథమిక సూత్రం నీ మీద నీకు విశ్వాసం ఉండాలి. నేను సాధిస్తాను, yes I can do, నేను సాధిస్తాను అనే విశ్వాసం నీపై నీకు ఉండాలి. ఆ తర్వాత ఆ విశ్వాసం ఉండి నీ సామర్థ్యాన్ని నువ్వు నమ్ముకోవాలి. నీ లోపల ఉన్నటువంటి సామర్థ్యాన్ని నమ్ముకొని నీపై నీకు విశ్వాసం ఉంచుకొని ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ మూడవ మార్గదర్శకం చూసుకుంటే విజయవంతుడికి ఇతరుల పొరపాట్లు అనుభవాలు మరియు విజయాల నుంచి నేర్చుకునే సామర్థ్యం ఉంటుంది. మన ఊర్లో ఒక ఆయనకు కలెక్టర్ జాబ్ వచ్చింది అనుకుందాం. లేకపోతే మన ఊర్లో ఒక ఆయనకు గ్రూప్ 1లో మంచి ఉద్యోగం వచ్చింది అనుకుందాం. అప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా సాధించాలి అనుకొని ఖచ్చితంగా విజయవంతునికి ఇతరుల పొరపాట్లు అనుభవాలు మరియు విజయాల నుంచి నేర్చుకునే సామర్థ్యం ఉంటుంది. అంటే మనం విజయవంతునికి ఇతరుల పొరపాట్లు, ఒక ఆయన సాధించలేకపోయాడు మళ్ళీ సాధించాడు అంటే ఏం పొరపాటు చేసాడు, ఆ తర్వాత అనుభవాలు మరియు విజయాల నుంచి మనం నేర్చుకోవాలి సామర్థ్యం. అంటే ఆయన యొక్క విజయాలు ఉపజయాల నుంచి మనం నేర్చుకొని మనం విజయాల వైపు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒక ఆయనకు మనం గ్రూప్ 1 వచ్చింది అంటే ఆయన ఏం చేసింది అని మనం ఆయన నుంచి నేర్చుకొని మనం కూడా సాధించాలి. ఏ పొరపాట్లు అయితే చేశాడో ఆ పొరపాట్లు చేయకుండా ఆ విషయం కూడా మనం నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ నాలుగు, విజయవంతుడు ఎప్పుడు ఆశావాదంగాను వినయంగాను మర్యాద పూర్వకంగాను చక్కగా చక్కటి ప్రవర్తనతోనూ స్నేహపూర్వకంగా క్రమశిక్షణతోనూ ఉండి నిజాయితీ అనేది ఆదర్శమని నమ్ముతాడు. చూసారా, విజయవంతుడు ఎప్పుడు ఆశావాదంగాను వినయంగాను ఆశతోటి అంటే నేను ఖచ్చితంగా సాధిస్తాను, వినయంగాను మర్యాదపూర్వకంగాను చక్కని ప్రవర్తనతోనూ స్నేహపూర్వకంగా క్రమశిక్షణతోనూ ఉండి నిజాయితీ అనేది ఆదర్శమని నమ్ముతాడు. నెక్స్ట్ ఐదు, జ్ఞానం అనే సంపదను ఏ దొంగ దోచుకోలేడు. జ్ఞానాన్ని ఇతరులకు పంచుతుంటే అది మరింత పెరిగిపోయే సంపద, అది మరింత పెరిగిపోయే సంపద. ఓకేనా? జ్ఞానమనే సంపదను ఏ దొంగ దోచుకోలేడు. జ్ఞానాన్ని ఇతరులకు పంచుతూ ఉంటే అది మరింత పెరిగిపోయే సంపద. నెక్స్ట్ ఆరు, ప్రారంభం బాగుంటే సగం పని అయిపోయినట్లే. ఎస్, నేను ఒక సివిల్స్ సాధిస్తాను అనే ఒక నమ్మకంతో మీరు కనుక ప్రారంభాన్ని బాగుంటే సగం పని అయిపోయినట్లే. ఇక రేపటి నుంచి మీరు ఈరోజు ప్లాన్ చేసుకున్నారు, రేపటి నుంచి ప్రారంభిస్తున్నారు చదవడం. ఇక ప్రారంభం బాగుంటే మళ్ళీ రేపు చదవకుండా మళ్ళీ ఎల్లుండి రావులు ఎల్లుండి అట్లా వాయిదాలు వేసుకుంటూ పోతే మనం లక్ష్యాన్ని సాధించలేము. ఖచ్చితంగా ప్రారంభం బాగుంటే మీరు రేపటి నుంచే ఇంప్లిమెంటేషన్ చేస్తే, అంటే మీరు ఏ రోజునైతే ప్లాన్ చేసుకున్నారో ఆ ప్లాన్ ప్రకారం మీరు ఇంప్లిమెంటేషన్ ప్రారంభం ఖచ్చితంగా మీరు ఒక ఇష్టపూర్వకంగా కనుక మీరు ప్రారంభిస్తే
ప్రారంభం బాగుంటే సగం పని అయిపోయినట్లే, మరి విజయానికి దగ్గర పట్టట్టే. నెక్స్ట్ 7, నీ లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాక దాని గురించి ఆలోచించు, దాని గురించి కలలు కను, దానికోసమే జీవించు. ఓకే, ఏ లక్ష్యం అయితే నువ్వు అనుకున్నావో నీ లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాక దాని గురించి ఆలోచించు, దాని గురించి కలలు కను, దానికోసమే జీవించు. నీకు కలలు కను, నీ లక్ష్యాన్ని సాధించడంలో నువ్వు కలలు కను. నీ లక్ష్యాన్ని సాధిస్తే ఎట్లా ఉంటుంది జీవితం అనేది కలలు కను. తర్వాత నీ లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాక దాని గురించే ఆలోచించు, దాని గురించే కలలు కను, దానికోసమే జీవించు. ఓకేనా? ఖచ్చితంగా నీకు ఏం కనిపిస్తుంది అంటే నీ లక్ష్యమే కనబడాలా. ఓకేనా? నెక్స్ట్ 8, నీవు నీ యొక్క శక్తియుక్తులను బలహీనతలను తెలుసుకొని అందులో మొదటి దాన్ని పెంచుకోవాలి, రెండవ దాన్ని తగ్గించుకోవాలి. మొదటిది అంటే శక్తియుక్తులు. నీకు నీ యొక్క శక్తియుక్తుల్ని ఇంకా నువ్వు పెంచుకో. ఏవైతే బలహీనతలు ఉన్నాయో, నిన్ను లక్ష్యం వైపు తీసుకెళ్లకుండా నేను బలహీనపరిచే బలహీనతలు ఉన్నాయో వాటిని తగ్గించుకో. నువ్వు బాగా చదువుతూ ఉంటావు, టీవీలో ఒక మంచి సినిమా వస్తుంది, అప్పుడు నీ యొక్క బలహీనత ఏం చేస్తుంది, సినిమా చూడు అంటుంది. కానీ నీ యొక్క బలహీనత నువ్వు తగ్గించుకో, నువ్వు చదువుకో. అంటే నీ యొక్క శక్తియుక్తులను పెంచుకో, నీ బలహీనతను తగ్గించుకో. నెక్స్ట్ 9, ఫలితాలు రావడానికి మొదట్లో పరాజయాలు ఎదురైనా నీవు ఎప్పటికీ అపజయం అనే ఆలోచన రానివ్వవు. ఓటమి అంటే పరాజయం కాదు, ఆలస్యం మాత్రమే. ఓటమి అంటే పరాజయం కాదు, కాదు కాదు, ఆలస్యం మాత్రమే. కాబట్టి నువ్వు ఫలితాలు రావడానికి మొదట్లో పరాజయాలు ఎదురు కావచ్చు, అయినా ఎటువంటి దిగులు చెందకు. నిరంతరం నీ యొక్క ప్రయత్నాన్ని కొనసాగించు, ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు. మీ అమ్మ నాన్నల ముఖంపై చిరునవ్వు ఉండేటట్లు చేస్తావు. ఓకేనా? నెక్స్ట్ 10, నీ కళలు విజయం చేసుకోవడానికి ఉత్తమ మార్గం మేల్కొనడమే. స్వామి వివేకానంద మాటల్ని గుర్తుంచుకో, లే మేల్కో, నీ లక్ష్యాన్ని చేరుకునేదాకా ఆగకు. ఓకేనా? నీ యొక్క లక్ష్యం నీ కళలు విజయం చేసుకోవడానికి ఉత్తమ మార్గం మేల్కొనడమే. స్వామి వివేకానంద మాటల్ని గుర్తుంచుకో, లే మేల్కో, నీ యొక్క లక్ష్యాన్ని చేరుకునేదాకా ఆగవు. ఓకేనా? ఈరోజు ఈ యొక్క విజయానికి 10 మార్గదర్శకాలు మీ ముందు తేవడం జరిగింది. ఈ యొక్క ఈ మార్గదర్శకాలని మీ జీవితాలలో మీ యొక్క ఈ మార్గదర్శకాలని మీ యొక్క జీవితాలలో అమలు చేస్తారని, విజయం సాధిస్తారని, విజయం సాధించాలని ఆ భగవంతుని కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్.